ప్రేమ కోసం అవసరమైతే ప్రాణాలు తీస్తాను, ప్రాణాలు ఇస్తాను, ఇలాంటి సొల్లు డైలాగులు మనం సినిమాలో బాగా వింటూ ఉంటాం. కానీ నిజ జీవితానికి వచ్చేసరికి ప్రేమ అనేది ఒక ట్రాష్ అని అర్థమయ్యే లోపు ఏదో ఒక తప్పు చేసి మనల్ని మనమే బాధించుకుంటూ ఉంటాం. అసలు విషయంలోకి వస్తే, ఒక యువకుడు ఆన్లైన్లో ఒక యువతిని ప్రేమించి దేశం కాని దేశంలోకి పర్మిషన్ లేకుండా ప్రవేశించాడు. మరక్కడ ఏం జరిగి ఉంటుంది? అతన్ని పట్టుకున్న ఆ దేశ పోలీసులు ఏమి చేసి ఉంటారో తెలియాలంటే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే. ఇలాంటి క్రైమ్ న్యూస్ ఇంకా మీకు తెలుసుకోవాలని ఉంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్. అప్పటి మన దేశ చరిత్ర, మన దేశం కోసం మన వాళ్ళు నడి సముద్రంలో ఎంత కష్టపడ్డారో చూపించే సినిమా గాజీ. ఈ సినిమాపై గట్టి నమ్మకం ఉండటంతో 2 రోజులు ముందుగానే షో వేశారు. గాజీ చిత్ర దర్శక నిర్మాతలు రాణా కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో బాలీవుడ్ హేమా హేమీలు, కేకే మీనన్, అతుల్ కులకర్ణి, తాప్సి నటించారు. సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం కామన్గా అయితే 17వ తేదీన రిలీజ్ కావాలి, కానీ సినిమాపై పూర్తి స్థాయిలో నమ్మకం ఉండడంతో 2 రోజులు ముందే ప్రివ్యూ వేశారు. ఆ చిత్ర యూనిట్ 1971 కాలమానంలో జరిగిన యథార్థ గాథకు కల్పితాలను జతచేసి జనరంజకంగా రూపొందించారు. రాణా నేవీ అధికారిగా నటించిన ఈ చిత్రం బాలీవుడ్లోనూ అలాగే తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. 1971 యుద్ధ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి. సినిమా టాక్ బాగుండడంతో చిత్ర యూనిట్ చాలా సంతోషంగా ఉంది. ఇక సినిమాకు సంబంధించిన పబ్లిక్ టాక్ విషయానికి వస్తే సినిమా చాలా బాగుందనే అంటున్నారు. అలాగే మన దేశానికి సంబంధించిన ఒక విలువైన సమాచారాన్ని అందరికీ తెలిసేలా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అని కూడా సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బయటకు వచ్చాక చెప్పడం ఇంకా హ్యాపీని ఇస్తుంది సినిమా టీమ్కి. సినిమా మాత్రం సూపర్గా ఉంది అంటూ హిట్ టాక్ వినిపిస్తుంది పబ్లిక్లో. మరి మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్.